సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు సిద్దిపేట పెట్టణమంతా ఎర్ర తోరణాలతో ఎర్ర జెండాలతో ఎరుపుమయంగా మారిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం నుండి ఏడు వందల యాభై మంది సిఐటియు కాకలు దీరిన ప్రతినిధులతో ఈ మహాసభలు జరిగిన పరిస్థితి ఉంది అట్టి మహాసభలు ప్రారంభం నుండి ఆద్యంతం వరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్సేన్ మరియు అఖిల భారత అధ్యక్షురాలు కామ్రేడ్ డాక్టర్ హేమలతలు ఉన్న పరిస్థితి ఉన్నది అంతేకాకుండా అఖిల భారత ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎం సాయిబాబు కూడా ఇటీ యొక్క మహాసభలను పూర్తిగా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది దేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం నేను తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా కార్మిక లేబర్ కోడులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలకు ఈ యొక్క మహాసభల వేదిక రూపకల్పన చేసేదాని కోసం కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి ఉన్నది రానున్న కాలంలో కార్మిక వర్గం ఎటువంటి రాజకీయాలను ప్రజలకు అందించాలి అనేటువంటి దానికోసం కృషి చేయాలనేటువంటి ఆలోచనను ఈ యొక్క మహాసభలు నిర్దేశించిన పరిస్థితి ఉంది వేతనాల కోసం కూలి రేట్ల పెంపు కోసం పిఎఫ్ ఇఎస్ఏ సౌకర్యాల కోసమే కాకుండా లోక కళ్యాణం కోసం కార్మికవర్గం మెరుగైన శ్రమను చేయాల్సిన అవసరం ఉందని ఈ యొక్క మహాసభలో నేతలు పేర్కొన్న పరిస్థితి ఉంది ఎంతో అలంకరణతో ఎంతో శోభాయమానంగా ఈ యొక్క మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎంతో క్రమశిక్షణతో భోజనశాలలో కానీ మరియు పలహారశాలలో కానీ సైనికుల ఎర్ర జెండా దళం కామ్రేడ్స్ చేసిన పరిస్థితి ఉన్నది వచ్చిన ప్రతినిధులకు అనారోగ్య సమస్యలు రాకుండా మెడికల్ క్యాంపును సైతం ఏర్పాటు చేశారు అంతేకాకుండా నవ తెలంగాణ బుక్ హౌస్ వారు ఉద్యమ కరదీపికల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది ఎందరో కాకలు తీరినటువంటి కామ్రేడ్లు ఈ యొక్క మహాసభలలో ఎర్ర చొక్కాలను ఎర్ర చీరలను ధరించి ఎంతో ఉత్సాహపూర్తంగా కనిపించిన పరిస్థితి ఉంది ప్రారంభంలోనే అమరవీరులైనటువంటి కామరేడ్ మల్లు స్వరాజ్యం కామరేడ్ సున్నం రాజుల యొక్క స్థూపాన్ని ఏర్పాటు చేసి అమరవీరులకు జోహార్లను అర్పించిన కామ్రేడ్ల యొక్క త్యాగాన్ని కామ్రేడ్ల యొక్క గుర్తింపును మనం గమనించవచ్చు ఇటు వీడియోల్లో అంతేకాకుండా సిఐటియు ఖమ్మం జిల్లా ఒక దిక్సూచిగా రాష్ట్ర ఉద్యమాలకు నిలబడుతున్న పరిస్థితి కార్మిక వర్గానికి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పోరాటాలు వాటి యొక్క ఫలితాలు అవి రాష్ట్రానికి ఎలా మరల్చుకొని దేశానికి ఎలా మరల్చుకొని పనిచేయనటువంటి విషయాలని సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ మరియు ముదాం శ్రీనివాసరావులు సభ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అందరూ కూడా చప్పట్లతో హర్షధ్వానాలతో వారికి రెడ్ సెల్యూట్లు చెప్పిన పరిస్థితి కూడా ఉన్నది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ పాలడుగు భాస్కర్ భాస్కర్ కళ్యాణం వెంకటేశ్వరరావు జయలక్ష్మి చలమాల విఠలరావు రత్నాకరం కోటం రాజు తదితరులు నాయకత్వం వహించిన పరిస్థితి ఉన్నది అయితే ఈ మహాసభలను నిర్వహించేదానికోసం సిద్దిపేట జిల్లా సిఐటి అనుబంధ సంఘాల కార్మికులు కార్మిక నేతలు అవిశ్రాంత కృషి చేసి అట్టి మహాసభలకు ఎలాంటి లోటు రాకుండా పట్టణంలో ఏడు వందల మందికి బస్సు ఏర్పాటు చేశారు